नाज़रीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज़, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज़। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज़। బాబు ముందుకు రండి, ముందుకు రా
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అనవసరంగా చిన్న చిన్న కారణాలతోన అటువంటి వారైతే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం క్లియర్ చెప్తుంది ప్రతి అందరూ కూడా ప్రతి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో వారికి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ అందుబాటులో ఉన్నప్పుడు కూడా కొందరు సిటీ రీజన్స్లోని చిన్న చిన్న కారణాలతో బయటికి రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ బండ్లు సీజ్ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క భయంకరమైన మహమ్మారిని తొలగించాలంటే అందరూ కూడా ఇంట్లో ఉండి ఒక ప్రభుత్వానికి, ప్రజలకు, పోలీసులకు సహకరించాలి. ఎవరు కూడా బయటికి రావద్దని హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. కొందరేమో మాకు చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఎన్నో మెడికల్ షాప్ ఉన్నప్పటికీ నేను మెడికల్ కోసం వచ్చానని చెప్పారు, ప్రిస్క్రిప్షన్ లేకపోవడం అట్లా అనవసరమైన కారణాలు చెప్తారు. అట్లా ఎవరైతే చెప్పారో వాళ్ళ పనులు తప్పకుండా మేము సీజ్ చేస్తాం. దాదాపు ఇప్పుడు మా ఎస్ఆర్ఆర్ కేసులో ఈరోజు దాదాపు 42 వెహికల్ను సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అనవసరంగా ఇద్దరిద్దరు రావడం 2 వీలర్ మీద క్లియర్గా గవర్నమెంట్ జియో నెంబర్ 45 అనేది రిలీజ్ చేసింది. అత్యవసరమైతే బయటికి రావాలి, అది కూడా 2 వీలర్ అయితే ఒకరే ఉండాలి, 4 వీలర్ అయితే ఇద్దరే ఉండాలని చెప్పి. కానీ చాలామంది కార్లు 4 రావడం, లేకపోతే 2 వీలర్ మీద 3 రావడం, అట్లాంటి వెహికల్ సరిగ్గా సీజ్ చేస్తాము.